మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపా కనికరాలను బట్టి ఈ రీతిగా మనలందరినీ దేవుడు సజీవుల సంఖ్యలో ఉంచి ఈ రీతిగా మనందరము ఆయన సన్నిధిలో కూడి ఆయనను ఆరాధించటానికి ఆయన స్తుతించటానికి దేవుడు మంచి తరుణాన్ని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో ఒక బంజారా పాటను పాడుకుందాం. ఈ పాట యొక్క అర్థం ఏంటంటే, నన్ను విడిచిపెట్టని ప్రేమ ఏసయ్య ప్రేమ, నన్ను మరచిపోని ప్రేమ ఏసయ్య ప్రేమ అనే పాటను మనం పాడుకుందాం. మన్నా చోడే నిజకో ప్రేమా, మన్నా బోలే నిజకో ప్రేమా, మన్నా చోడే నిజకో ప్రేమా, మన్నా బోలే నిజకో ప్రేమా. ఓ ప్రేమా మరో యేసురో ప్రేమా, ఓ ప్రేమా మరో బాపురో ప్రేమా, ఓ ప్రేమా మరో యేసురో ప్రేమా, ఓ ప్రేమా మరో బాపురో ప్రేమా. మన్న చోడే నిజకో ప్రేమా, మన్న బోలే నిజకో ప్రేమా. యాడిరనైవరే గోదేమా, సమ్మడజకుమారో యేసురో ప్రేమా. యాడిరనైవరే గోదేమా, సమ్మడజకుమారో యేసురో ప్రేమా. ఓ ప్రేమా మరో యేసురో ప్రేమా, ఓ ప్రేమా మరో బాపురో ప్రేమా, ఓ ప్రేమా మరో యేసురో ప్రేమా, ఓ ప్రేమా మరో బాపురో ప్రేమా. సిలువ మవేల పడో జకో ప్రేమా, యారో సరే పెన్ పడో జకో ప్రేమా. సిలువ మవేల పడో జకో ప్రేమా, యారో సరే పెన్ పడో జకో ప్రేమా. ఓ ప్రేమా మరో యేసురో ప్రేమా, ఓ ప్రేమా మరో బాపురో ప్రేమా, ఓ ప్రేమా మరో యేసురో ప్రేమా, ఓ ప్రేమా మరో బాపురో ప్రేమా. మన్న చోడే నిజకో ప్రేమా, మన్న బోలే నిజకో ప్రేమా, మన్న చోడే నిజకో ప్రేమా, మన్న బోలో నిజకో ప్రేమా. పాపిన రక్షణ దినో జకో ప్రేమా, పరమేన వాటది కాలో జకో ప్రేమా. పాపిన రక్షణ దినో జకో ప్రేమా, పరమేన వాటది కాలో జకో ప్రేమా. ఓ ప్రేమా మరో యేసురో ప్రేమా, ఓ ప్రేమా మరో బాపురో ప్రేమా, ఓ ప్రేమా మరో యేసురో ప్రేమా, ఓ ప్రేమా మరో బాపురో ప్రేమా. మన్న చోడే నిజకో ప్రేమా, మన్న బోలే నిజకో ప్రేమా, మన్న చోడే నిజకో ప్రేమా, మన్న బోలే నిజకో ప్రేమా.
ఓ ప్రేమ మరో యేసురో ప్రేమ, ఓ ప్రేమ మరో బాపురో ప్రేమ, ఓ ప్రేమ మరో యేసురో ప్రేమ, ఓ ప్రేమ మరో బాపురో ప్రేమ. హల్లెలూయా. మంచిది, చాలా సంతోషం. ఈ సమయంలో దేవుడు మనకిచ్చిన సమయాన్ని మనం సద్వినియోగపరచుకుందాం. వాక్య ధ్యాన నిమిత్తము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. మీరింకను శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు. కారా ప్రార్థన. మమ్మల్ని తిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి నాయన మీరు కృపనిచ్చారు, మీకు స్తోత్రాలు. సమీప దూర ప్రాంతాల నుంచి మా ప్రియులైన వారందరినీ మా మధ్యలోనికి నడిపించారు. ఇంకను ఆరాధనలో పాల్గొనాలని ఎవరైతే మీ చిత్తంలో ఉన్నారో వారిని తోడుకొని రమ్మని బతిమాలుకుంటూ ఉన్నాం ప్రభా. నాయనా, పాడిన పాటల ద్వారా మీరు మహిమ పొందుకొని ఉన్నారు. సహోదరులు ఇచ్చిన సాక్ష్యాల ద్వారా మీరు మహిమ పొందుకున్నారు ప్రభా, మీకు స్తోత్రాలు. కొద్ది నిమిషాలు నాయనా అల్పుడినైనా నేను మీ పక్షాన నిలబడి ఉండగా నన్ను మరుగు చేసి మీరే మాతో ముచ్చటించమని బతిమాలుకుంటూ ఉన్నాం. ప్రతి ఒక్కరి మీదనైనా మీ పరిశుద్ధాత్మ కురమరింపుండులాగున సహాయము చేయండి. వినగలిగిన చెవిని, గ్రహించే హృదయాన్ని మా అందరికీ దయచేయండి ప్రభా. నాయనా, మీ లేఖనాలను మేము ధ్యానించి వాటిని అనుసరించి నడుచుకొని ఆత్మీయులంగా మేము ఎదిగే భాగ్యాన్ని దయచేయమని బతిమాలుకుంటూ ఉన్నాం తండ్రి. సమస్తాన్ని మీ ఆత్మస్వాధీనానికి అప్పజెప్పుకుంటూ ఉన్నాం. మీ గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలు మా మధ్యలోన జరిగించండి. మీ నామానికే మహిమ ఘనతలు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఉదయకాల సమయంలో అల్పుడైన నేను ఘనులైన మీ అందరితో కలిసి నా ప్రభువుని ఆరాధించటం దేవుడిచ్చిన గొప్ప భాగ్యంగా నేను భావిస్తూ ఉన్నాను. బహుశా మీ మధ్యలోనికి రావటం ఈ సంవత్సరంలో ఇదే మొదటిసారి కావచ్చు. కొన్ని అనివార్య కారణాల వల్ల మరి సహవాస నాయకులు పాలయ్య గారు ఆహ్వానించినప్పటికీ నేను మీ మధ్యలోనికి కొన్నిసార్లు నేను రాలేకపోయాను. కానీ దేవుడు నేడు మీ మధ్యలో ఉండటానికి కృపను చూపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చాలా శ్రద్ధగా గమనించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయములో ఒక మాటను మనం చదువుకుందాం. అదేంటంటే, మొదటి వచనం నుంచి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితిని గాని అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు. కారా, చాలా జాగ్రత్తగా గమనించండి. అపోస్తుడైన పౌలు భక్తుడు కొరింథీయులకు రాస్తూ ఈ హెచ్చరిక మాటల్ని పలుకుతూ ఉన్నాడు. చాలా శ్రద్ధగా మనం గమనించగలిగితే ఇక్కడ ఒక విషయం మనకి అర్థమవుతుంది. అదేంటంటే, రెండు గుంపులు మనకు కనపడుతూ ఉన్నాయి. ఒకటి శరీర సంబంధులు, రెండవది ఆత్మ సంబంధులు. ఇక్కడ పౌలు భక్తుని బాధ, లేకపోతే అతని వేదన, ఆయనకు కలుగుతున్న ఆత్మలో బాధ ఏంటంటే, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు కొరింథీ వారులారా మీతో నేను మాట్లాడలేకపోతున్నాను. ఒకప్పుడు మిమ్మల్ని నేను పసిపిల్లల్లాగా పెంచాను, అన్నం ఇవ్వలేదు మీకు నేను, మీకు నేను పాలే ఇచ్చాను, ఆ రీతిగా పెంచాను. కానీ
తరువాత నాకు అర్థమైంది ఏంటంటే మీరు ఇంకా శరీర సంబంధులుగానే మిగిలిపోయారు. అంటే గమనించండి, పౌలు భక్తుని వేదన ఏంటి ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అనేక మిషనరీ ప్రయాణాల ద్వారా అనేక సంఘాలను స్థాపించిన పౌలు భక్తుడు ఇక్కడ చూసినట్లయితే కొరింది సంఘము పట్ల ఏమాత్రము కూడా ఈ అధ్యాయములో సంతోషంగా లేడు అన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ అనేక సంవత్సరాలుగా మనం మందిరానికి వెళ్ళే క్రమంలో ఉన్నప్పటికీ దేవుణ్ణి సంతోషపెట్టే విధానంలో గనుక మనం లేకపోతే ఈ రోజున మనము దేవుని చిత్తాన్ని చేసి ఆయనను సంతోషపెట్టే విధానంలోనికి రావాలనేది దేవుని మహాసంకల్పమై ఉంది. హల్లెలూయా. కాబట్టి గమనించండి, పౌలు భక్తుడు అంటున్నాడు, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతిని. అంటే చాలా జాగ్రత్తగా మనం గమనించాలి, ఆత్మ సంబంధులు ఎలా మాట్లాడుకుంటారు, దేని గురించి మాట్లాడుకుంటారు, శరీర సంబంధులు ఏం మాట్లాడుకుంటారు, ఏ విషయాలు చర్చించుకుంటారు అన్న దాని మీద మనకి అవగాహన ఉండాలి. ఫలానా విధంగా మాట్లాడితే మనం ఆత్మ సంబంధులమేనా, ఫలానా విషయాలు తరచూ మనం మాట్లాడుతూ ఉంటే మన నోటి వెంబట ఆ మాటలే వస్తూ ఉంటే, ఆ లోకోక్తులే వస్తూ ఉంటే మనం శరీర సంబంధులమేనా? ఖచ్చితంగా శరీర సంబంధులమే. కానీ గమనించండి, నేటి దినాన మనం సార్వత్రిక క్రైస్తవ సంఘానికి ఏమైపోయిందంటే ఆత్మ సంబంధమైన లక్షణాలు పోయి శరీర సంబంధమైన లక్షణాలు అనేకము కూడా వచ్చి చేరుతూ ఉన్నాయి. ఆచారాలు కావచ్చు, లోకానుసారమైన విధానాలు కావచ్చు, దేవుని వ్యతిరేకమైన కార్యకలాపాలు కావచ్చు, ఇవన్నీ కూడా విశ్వాసుల్లో వచ్చి చేరటం వల్ల విశ్వాసులు ఏమైపోతున్నారు? శరీర సంబంధులు అయిపోతూ ఉన్నారు. అందుకనే గమనించండి అంటున్నాడు, మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు. కారా, శరీర సంబంధులుగానే బహుశా ఎంతకాలం ప్రయాసపడ్డాడు పౌలు భక్తుడు కొరింది సంఘం నిమిత్తం అని గనక మనం ఒకసారి చూడగలిగితే చాలా స్పష్టంగా మనకి అర్థమవుతున్న మాట ఏంటంటే, అపోస్తుల కార్యముల గ్రంథము 18వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథము 18వ అధ్యాయములో మొదటి వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను, గమనించండి. మొదటి వచనం, అటు తరువాత పౌలు ఎథెన్సు నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. చాలా జాగ్రత్తగా గమనించండి, యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలనని క్లౌడియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు. వారు వృత్తికి డేరాలు కుట్టువారు, పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురముండెను. వారు కలిసి పనిచేయుచుండిరి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచూ నుండెను. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించండి, పౌలు భక్తుడు కొరింది పట్టణంలో ఉన్న సంఘాన్ని ఏ రీతిగా కట్టాడో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకని అర్థం చేసుకోవాలంటే, ఇది 18వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథంలో 18వ అధ్యాయము నుంచి పౌలు భక్తుడు చేసిన 2వ మిషనరీ ప్రయాణం. ఇది అంటే పౌలు భక్తుడు ఎంత విస్తరించి పరిచర్య చేస్తూ ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. 15, 16 అధ్యాయాల్లో మనం గమనించగలిగితే మొదటి మిషనరీ ప్రయాణాన్ని మనం చూస్తూ ఉన్నాం, అక్కడ కట్టబడిన సంఘాలు, ఆ తరువాత వారికి పత్రికలు లేదా ఉత్తరాలు రాస్తూ వారిని బలపరిచిన విధానం, ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు వారిని బలపరిచాడు అంటే చాలా జాగ్రత్తగా గమనించండి, దేవుని సంఘాన్ని కట్టిన తరువాత వారిని రాకడ కొరకై సిద్ధపరచటానికి కాపరి పడే తాపత్రయం ప్రతి విశ్వాసి కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం చూడగలిగితే పౌలు భక్తుడు అక్కడ నమ్మకస్తులైన సామర్థ్యము కలిగిన యవనస్తులకు ఆ పరిచర్య భారాన్ని అప్పగించి ఈయన మాత్రం మిషనరీ ప్రయాణాలలో వెళ్తూ ఉన్నాడు. వెళ్ళిన చోట ఖాళీగా ఉంటున్నాడా? లేనే లేదండి. ప్రతి చోట కూడా ఆయన సంఘాలను ఏర్పాటు చేస్తూ వస్తున్నాడు.
ఇక్కడ 18వ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథములో మనం చూడగలిగితే కొరింది పట్టణంలో అకుల ప్రిస్కిల్ల అనే వారి ఎంట బస చేస్తూ అక్కడ ఆయన ఏర్పాటు చేసిన కొరింది సంఘాన్ని మనం చూస్తూ ఉన్నాం. వారితోనే ఉన్నాడు, వారిలాగానే డేరాలు కుడుతూ ఉన్నాడు, వారితో ప్రయాణం చేస్తూ ఉన్నాడు, వారితో పాటు సమాజ మందిరానికి ప్రతి శనివారము కూడా అనగా విశ్రాంతి దినాన వెళ్తూ ఉన్నాడు, వారి మధ్య వాక్య పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆ రీతిగా కొరింథు పట్టణంలో ఎంతకాలం ఉన్నాడో అర్థం చేసుకోండి. ఆ తర్వాత మనం 11వ వచనంలో చూడగలిగితే అక్కడ మనకు అర్థమవుతూ ఉంటుంది, ఆ పట్టణంలో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు ఒక సంవత్సరము మీద 6 నెలలు అక్కడ నివసించెను. హల్లెలూయా. గమనించండి, దేవుడు ఆయనకి దర్శన రీతిగా చెప్పాడు పౌలు భక్తునికి, ఆ పట్టణంలో నాకు చాలామంది ఉన్నారయ్యా. కాబట్టి పౌలు భక్తునికి ఇంకా విశేషమైన బాధ్యత ఏర్పడింది. కొరింథులో ఏ రీతిగా అయినా దేవుని సంఘాన్ని ఏర్పాటు చేయాలి కాబట్టి ప్రయాసపడ్డాడు. ఎంతకాలం ప్రయాసపడ్డాడు అండి? 1 సంవత్సరం మీద 6 నెలలు ప్రయాసపడుతూ ఉన్నాడు. 1 సంవత్సరం మీద 6 నెలలు, 1 సంవత్సరం మీద 6 నెలలు అంటే 18 నెలలు ఒక సంఘము నిమిత్తము పౌలు భక్తుడు ప్రయాసపడ్డాడు. నేటి దినాన కొంతమంది ఔత్సాహికులు ఉంటారు, వీరి ప్రయాస ఎంతసేపు అంటే కొంతసేపే. ఎందుకని, అక్కడికి వెళ్ళేవారిని, ఒక మందిరానికి క్రమంగా వెళ్ళేవారిని పిలిచి అక్కడికి ఏమి వెళ్తావు, అక్కడ ఏముంది, ఇక్కడైతే చూడు అయ్యగారు కోట్ వేసుకుంటాడు, ఇక్కడ సూట్ వేసుకుంటాడు, ఇక్కడ చూడు, అంటే వీళ్ళు 18 నెలలు కష్టపడ అవసరంలా ఒక సంఘాన్ని ఏర్పాటు చేయటానికి. ఎంతకాలం కష్టపడతారు వీళ్ళు? 2-3 వారాలు కష్టపడతారు. ఆ తర్వాత ఏమంటారు, ముందు ఆటో పెడతారు, తర్వాత వ్యాన్ పెడతారు, ఏమి వెళ్తారండి మీరు, వెళ్ళి ప్రతిరోజు వెళ్ళేదేగా, ఈసారి మా దగ్గరికి రండి. అంటే పౌలు భక్తుని ప్రయాస 18 నెలలు ఉంటే వీళ్ళ ప్రయాస కనీసం 18 రోజులు కూడా లేదు ఒక ఆత్మని సంపాదించడంలో. ఏమంటారు, ఇవన్నీ మేము సంపాదించిన ఆత్మలు అంటారు. కానీ వీరి నిమిత్తం ప్రయాసపడి, వీరి రక్షణ కోసం ప్రయాసపడి, వీరి నిమిత్తం కన్నీరు కార్చిన వీరి సంఘ కాపరి ఏమైపోతాడు, వాళ్ళు ఆలోచించరు. అందుకనే ఇటువంటి విలువలతో కూడిన పరిచర్య నేటి దినాన మనందరికీ కూడా మార్గదర్శకం. పౌలు భక్తుడు వారితో ఉన్నాడు, వారిలాగానే ఉన్నాడు, వారితోనే ఉన్నాడు. ఎలాగా వారు డేరాలు కుట్టుకుంటే పౌలు కూడా డేరాలు కుడుతూ ఉన్నాడు, అకుల ప్రిస్కిల్లాలు ఎలాగుంటే వారితో ఉన్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. అందుకనే మనకి ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుంది, ఇన్ రోమ్ బీ లైక్ ఏ రోమన్. రోమా పట్టణంలో ఎలాగుండాలంట, రోమీడి లాగానే మనం ఉండాలి. అక్కడికి వెళ్ళి నేను లుంగి కట్టుకుంటాను, అక్కడ పంచ కట్టుకుంటాను, ఇది మా సాంప్రదాయం అంటే కుదరదు. అక్కడ అక్కడ వారిలాగా ఉంటే వారితో కలిసిపోవచ్చు, వారి మాటలు మనం తెలుసుకోవచ్చు, వారికి మనం పరిచర్య చేయవచ్చు. అందుకనే గమనించండి, ఎప్పుడైతే దేవుడు పౌలు భక్తునికి ఇక్కడ నాకు విశేషముగా విస్తారమైన జనముందని చెప్పాడో, ఇంకా పౌలు భక్తుడు కొరింథీలో సంఘాన్ని స్థాపించటం ప్రారంభించాడు. 1 కాదు 2 కాదు 18 నెలల పాటు పౌలు భక్తుడు కొరింథీ పట్టణంలో ఉన్న సంఘం కోసం ప్రయాసపడినట్టు చూస్తూ ఉన్నాం. మరొక విషయాన్ని కూడా మనం చదువుకున్నాం కదా, 4వ వచనంలో అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచునుండెను. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏంటండి దేవుడు గొప్పతనం, అన్యులు అడుగుతారు ఎలా ఒప్పిస్తారు మీరు, మాకు చాలామంది కోటాను కోట్ల దేవుళ్ళు దేవతలు అనబడిన వారు ఉన్నారు, ఏంటి మీ యేసు ప్రభు గొప్పతనం అని అడుగుతారు అన్యులు. నిన్ను ఇంటి పక్కన వాళ్ళు అడుగుతారు ఎలా ఒప్పిస్తాం మనం వారిని. చాలా జాగ్రత్తగా గమనించండి, వాళ్ళు తర్కిస్తారు ప్రతిదానికి, రీజనింగ్ ప్రతీది కూడా తర్కించి వాదిస్తూ మనల్ని రెచ్చగొడుతూ ఉంటారు. మరి వారిని ఎలా ఒప్పించాలి? అందుకనే గ్రీకులు అంటే ఎవరంటే బాగా విజ్ఞానం కలిగిన వారు, బాగా తెలివైన వారు, తత్వవేత్తలు. వీరిని ఒప్పించటం అంత సాధారణమైన విషయం కాదుగా. ఏదో చిన్నపిల్లవాడికి ఒక చాక్లెట్ ఇచ్చి వాడి చేత మాటలు చెప్పించినంత తేలిక కాదు గ్రీకులకి దేవుని గురించి బోధించటం అంటే. ఎందుకనంటే మనం ఒక విషయాన్ని వారికి బోధిస్తే వారు చాలా విషయాలు మనల్ని అడుగుతూ ఉంటారు. మరి వారిని ఒప్పించటం ఎలాగా? కానీ పౌలు భక్తుడు ఎంతకాలం వారిని ఒప్పించాడండి?
పద్దెనిమిది నెలల పాటు వారిని ఒప్పించాడు. ఒప్పిస్తూనే ఉన్నాడు, అకుల ప్రిస్కిలాలతో కలిసి డేరాలు కుడుతూనే ఉన్నాడు, వారితో కలిసి సమాజ మందిరానికి ప్రతి విశ్రాంతి దినాన వెళ్తూనే ఉన్నాడు. ఈ రీతిగా మనం గమనించగలిగితే 78 వారాలు, అంటే 78 సంవత్సరానికి 52 వారాలు కాబట్టి సంవత్సరంన్నర అంటే 78 వారాలు, 78 వారాల పాటు ఆయన సమాజ మందిరానికి వెళ్ళాడు. గమనించండి, అంటే ప్రతి విశ్రాంతి దినాన సమాజ మందిరంలో తర్కిస్తూ వచ్చాడుగా. అంటే ప్రతి వాదన కూడా ఒక ప్రసంగం అనుకుందాం కాసేపు. అంటే ఇప్పుడు పౌలు భక్తుడు ఈ 18 నెలల పాటు ఎన్ని ప్రసంగాలు చేశాడంటే 78 ప్రసంగాలు కొరింది పట్టణంలో పౌలు భక్తుడు చేశాడు. 78 ప్రసంగాలు చేశాక పౌలు భక్తుడు కొరింది పట్టణాన్ని ఉద్దేశించి ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, మీరింకా శరీర సంబంధులు, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. ఎందుకని? మీరింకా శరీర సంబంధులుగానే ఉండిపోయారు, మీలో ఇంకా లోకానుసారమైన విధానాలే ఉన్నాయి. అందుకనే గమనించండి, 3వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము, అసూయయు మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొను వారు కారా. చాలా జాగ్రత్తగా గమనించాలి, ఏమున్నాయంట కొరింది పట్టణంలో 78 ప్రసంగాలు పౌలు భక్తుని ద్వారా విన్నాక కొరింది పట్టణం అనబడే సంఘంలో ఉన్నవి ఏంటంటే అసూయ, కలహము. చాలా జాగ్రత్తగా గమనించండి, నేటి దినాన సంఘాలలో విభేదాలు రావటానికి కారణం సార్వత్రిక క్రైస్తవ సంఘంలో మీరు ఫలానా డినామినేషన్ మేము కాదు, మాతో సరిపోదు, మీరు వేరు మేము వేరు అని విశ్వాసులు అనుకునే కారణం ఏంటి అంటే ఈ కలహాలే, ఈ అసూయలే, ఆర్థిక పరమైన అసమానతలు. అందుకనే గమనించండి, నేటి దినాన మనం ఒక సమాజంలో జీవిస్తూ ఉన్నామంటే కొన్ని కట్టుబాట్లను అనుసరించి ఆ సమాజంలో కొన్నిసార్లు మనం రాజీ పడిపోతున్నామేమో, రాజీ పడిపోతూ దేవుణ్ణి సిలువ వేస్తూ ఉన్నామేమో మాటి మాటికి. అక్కడ యూదులు యేసుక్రీస్తు ప్రభు వారిని ఒక్కసారే వేశారేమో కానీ మనము మన భక్తి జీవితంలో రాజీ పడిపోయి ప్రతిరోజు దేవుణ్ణి సిలువ వేస్తూ ఉంటాం. ఎందుకని అంటే మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలు అయిపోయినాయిగా. కారణంగా ప్రతి ఒక్కరితో మనం అయితే మంచిగా ఉండాలి లేదా విభేదించాలి. మంచిగా ఉండాలి అంటే మన భక్తిలో మనం రాజీ పడాలి, అంతేగా బయట జరిగేది. గమనించండి, ఒక వ్యక్తితో మనం మంచి అనిపించుకోవాలి, మీ విధానాలు మంచి అనిపించుకోవాలంటే మనం ఏం అవ్వాలి? మన భక్తి విధానంలో మనం రాజీ పడాలి. రాజీ పడి మనుషుల్ని మనం సంపాదించుకోవటం కంటే వాటికి ఎదురు నిలబడి పరలోక రాజ్యాన్ని మనం సంపాదించుకోవటం మేలు. హల్లెలూయా. అటువంటి తెగింపు, అటువంటి త్యాగము మనందరికీ కూడా అవసరం. కారణం ఏంటంటే ఏముంటుంది అంట, ఈ కొరింది పట్టణంలో అసూయ ఉంటుంది, ఆ రీతిగానే కలహము కూడా ఉంటుంది. ఏ రీతిగా? ఒకడు అంటున్నాడు, ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోలో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపోలో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. చాలా జాగ్రత్తగా గమనించాలి, వారి ద్వారా మనము విశ్వసించాం, వారి ద్వారా మనము ప్రభువుని తెలుసుకున్నాం. ఏదో ఒక రీతిగా మనం ప్రభువుని తెలుసుకోవాలి. అందుకనే దేవుడు ఒక దెబ్బ కొట్టైనా సరే ఆయన మార్గంలోనికి మనల్ని తీసుకువెళ్తాడు. మనకు ఒక అనారోగ్యాన్ని ఇచ్చైనా సరే దేవుడు తన మార్గంలోనికి తీసుకువెళ్తాడు. మనకు ఒక సమస్య ఉన్నప్పుడు మనం దేవుని మార్గంలోనికి మనం వెళ్తాం, కానీ ప్రభువుని ఏ రీతిగానైనా మనం తెలుసుకుంటాం. పెద్ద పెద్ద దైవజనులు చాలా స్వల్పమైన సంగతుల్లో ప్రభువుని తెలుసుకున్నారు, చాలా చిన్న చిన్న విషయాలు. సౌత్ కొరియా ఉజ్జీవానికి కారణమైన పాల్ యాంగిచో గారు ఒక చిన్న పిల్ల ద్వారా ఆయన సువార్తను తెలుసుకున్నాడు. అప్పటి వరకు ఆయన బౌద్ధ మతస్థుడు, ఆయన చాలా అనారోగ్యంలో ఉన్నాడు. ఒక చిన్న పిల్ల సండే స్కూల్కి వెళ్ళే పిల్ల వచ్చి ఆయనకు నూతన నిబంధన పుస్తకాన్ని ఇచ్చి
ఆ క్రొత్త నిబంధన ఇచ్చి దేవుని గురించి తెలియజేసింది. అంటే చూడండి, ఆ చిన్న సంఘటన ద్వారా పాల్ యాంగిచో గారు ప్రభువు చేత పట్టబడ్డాడు. పట్టబడటం మాత్రమే కాదు, ఆయన దేశాన్ని కూడా ఆయన పట్టుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రీతిగా ప్రభువు పట్టుకుంటాడు. కానీ ఏదో ఒక రీతిగా మనం ప్రభువుని తెలుసుకున్న తర్వాత మనం అక్కడే ఆగిపోయాము అనుకోండి, అక్కడే నిలిచిపోయాము అనుకోండి, ప్రభువుని చూడకుండా మనుషుల వైపు మనం చూస్తున్నాము అనుకోండి, అది ఏమవుతుంది? విగ్రహారాధన అయిపోతుంది. కాబట్టి గమనించండి, ఒకడు అంటున్నాడంట నేను పౌలు వాడని అంటున్నాడు, మరొకడు అంటున్నాడు నేను అపోల్లో వాడని అంటున్నాడు. పౌలు ఎవరు, అపోల్లో ఎవరు? వాళ్ళందరూ కూడా ఎవరు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించి తిరి. నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగ చేసిన వాడు దేవుడే. హల్లెలూయా. అది ఎప్పుడైతే మనము దేవుని మీద ఆధారపడుతూ ఉంటామో, దేవుడే సమస్తానికి కారణభూతుడు, ఇది మన వ్యక్తి ప్రయాస లేకపోతే మన కష్టార్జితము, మన చేతుల కష్టార్జితము ప్రయాస కాదు, ఇది దేవుని కృప అనే స్థాయిలోనికి మనం వెళ్తామో, మా ఇష్టము కాదు నీ చిత్తం ప్రభు అనే స్థాయిలోనికి మనం వెళ్తామో, అప్పుడు మనం ఆత్మీయులు అనబడతాం. అప్పటి వరకు మనం ఇంకా శరీర సంబంధులమే. అందుకనే పౌలు భక్తుడు చాలా బాధతో ఈ మాటలు అంటున్నాడు. ఏమంటున్నాడు? ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. ఎందుకని? మీరింకా శరీర సంబంధులుగానే ఉన్నారు, మీరింకా బలహీనులుగానే ఉన్నారు. మీకు నేను పాలనిచ్చి పెంచాను, కానీ మీలో ఇంకా ఏమున్నాయి? అసూయలు ఉన్నాయి మీలో, మీలో ఇంకా కలహాలు ఉన్నాయి, వాటి కారణంగా మీరు ఇంకా బలహీనులైపోతూ ఉన్నారు. ఈ మాట ఎప్పుడు చెప్తున్నాడు పౌలు భక్తుడు? 78 ప్రసంగాలు చేశాక ఈ మాట చెప్తున్నాడు. అంటే ఎంత విచారకరం. ఎన్ని సంవత్సరాల నుంచి ప్రియ సహోదరుడు సహోదరి నువ్వు మందిరానికి వచ్చే క్రమంలో ఉన్నావో, సహవాసంలో కొనసాగుతున్నావో నాకు తెలియదు, కానీ మనలో ఇంకా లోకపు పోకడలే, లోకపు విధానాలే ఉన్నాయి అనుకోండి, పరిశుద్ధాత్ముడు కూడా ఈ ఉదయకాల సమయంలో నిన్ను శరీర సంబంధి అంటే నువ్వు ఇచ్చే సమాధానం ఏంటి? నాకు వాక్యం గుచ్చుకుంది, నేను రేపటి నుంచి రానంటావా? ఇది సమాధానం కాదు, నువ్వు తప్పించుకుంటున్నావు. నువ్వు పరిశుద్ధాత్ముడే ఈ ఉదయకాల సమయంలో నీ పరిస్థితిని బట్టి నిన్ను శరీర సంబంధి అంటే ఏ విధంగా మనం సరిచేసుకోవాలి? చాలా జాగ్రత్తగా గమనించాలి. దైవావేశము వలన కలిగిన లేఖనము ఖండించటానికి, దిద్దటానికి, మనల్ని హెచ్చరించటానికి అది సరిపోతుంది. కాబట్టి దేవుని వాక్యము వాక్యమే. ఆ వాక్యము మనతో మాట్లాడినప్పుడు మనం సరిచేసుకోవాలి, మనల్ని మనం దిద్దుకోవాలి తప్ప ఇది ఇలా కాదు, ఇది అలా చెప్తే బాగుంటుంది అనే విధానాలు గనక మనలో ఉన్నాయి అనుకోండి, ఖచ్చితంగా మనం ఇంకా శరీర సంబంధులమే. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు అన్న నమ్మికలో మనం ఉండాలి. ఉన్నప్పుడు, ఆయన మనతో మాట్లాడినప్పుడు మనల్ని మనము సరిచేసుకోవాలి, అప్పుడే మనము ఆత్మ సంబంధులుగా మార్చబడతాం. బహుశా ఎన్ని సంవత్సరాలు అవుతుందో నువ్వు రక్షించబడి, మనం అనుకుంటాం రక్షించబడంగానే మన పని అయిపోయింది, ఇంతటితో ఇదే అల్టిమేట్, ఇదే అంతిమం అని అనుకుంటున్నామేమో. కాదు కాదు, రక్షించబడిన తరువాత మనం మనం కాదు అంతే. రక్షించబడిన తర్వాత మనం ఎవరం? ఆయన సొత్తు. హల్లెలూయా. ఎందుకు ఆయన సొత్తు? ఆయన రక్తం ఇచ్చి నిన్ను నన్ను విలువ పెట్టి కొన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు మనం ఏమైపోయాం? ఆయన వాళ్ళం అయిపోయాం. కాబట్టి ఏం చెయ్యాలి? ఆయన చెప్పినట్టు చెయ్యాలి. ఇక మనం చెప్పినట్టు, మనం అనుకున్నట్టు చేయటానికి వీల్లేదు. ఆయన వెళ్ళమంటే వెళ్ళాలి, ఆయన కూర్చోమంటే కూర్చోవాలి, ఆయన ఉండమంటే ఉండాలి. ఇది అప్పుడు మనం ఏమవుతాం? ఆత్మ సంబంధులం అవుతాం. ఇది ప్రధానమైన తేడా అన్నమాట. శరీర సంబంధులకు, ఆత్మ సంబంధులకు ప్రధానమైన తేడా అది. ఒక 10 రూపాయలు పెట్టి మనం పెన్ను కొంటామండి, రాసుకుందాం, దైవజనులు మాటలు చెప్పినప్పుడు వాక్యాన్ని అండర్లైన్ చేద్దాం అని 10 రూపాయలు పెట్టి వస్తూ పెన్ను కొన్నాం. ఇప్పుడు ఆ పెన్ను ఎవరిది? 10 రూపాయలు పెట్టి కొన్నారు కాబట్టి మందేగా, మనం రాసుకోవచ్చు, విసిరేయచ్చు, విరగొట్టుకోవచ్చు,
ఏమైనా చేసుకోవచ్చు. ఎవరైనా అడుగుతారా ఏంటి పెళ్ళిని ఎలా చేస్తున్నావు అని ఎవరైనా అడుగుతారా? ఎందుకని? మనం కొనుక్కున్నాం. మరి ఇప్పుడు అర్థమైందిగా, మనం కొనుక్కున్న దాని మీద మనకంత అధికారం ఉంటే మనల్ని ఆయన సిలువలో తన యవ్వన రక్తాన్ని కార్చి ఆయన మనల్ని కొనుక్కున్నాడు. మనల్ని ఆయన కొనుక్కున్నప్పుడు మన మీద ఆయనకి ఎంత అధికారం ఉంటుంది. అందుకనే ఆయన అధికారానికి మనల్ని మనం అప్పచెప్పుకున్నప్పుడు మనం ఆత్మ సంబంధం. అప్పచెప్పుకోకుండా మనం ఆయనకి సలహాలు ఇస్తాం అనుకోండి, ఏది ఐపీఎల్ చూసేటప్పుడు అలాగాడాలి ఇలా ఆడాలని ఎక్కడ కూర్చొని మనం చెప్తాం చూడండి. అలా దేవునికి కూడా మనుషులు ప్రార్థనలో సలహాలు ఇస్తూ ఉంటారు. అలా చెయ్యయ్యా ఇలా చెయ్యయ్యా ఆహా కాదు, అలా చెయ్యయ్యా ఇలా చెయ్యయ్యా అని చెప్పేటప్పుడు మనం ఇంకా శరీర సంబంధులు. ఆయనకి చెప్పడానికి మనం సరిపోం. ఎందుకని? ఆయన చిత్తాన్ని ఆయన సమయానుగుణంగా ఆయన ప్రణాళిక ప్రకారం ఆయన ఏ రీతిగా చేయగలడో ఆయనకు తెలుసు, ఆయన చేస్తాడు. ఒకవేళ ఏదైనా అద్భుత ఆశ్చర్యకార్యం మన జీవితంలో ఆలస్యం అవుతుందా, ఒక విషయం గమనించండి, ఆలస్యం అయ్యే కొద్దీ దేవుడు మన ఆశీర్వాదాన్ని అధికం చేస్తాడు. హల్లెలూయా, అధికం చేస్తాడు. పెద్ద పెద్ద హోటల్స్లో మెనూ కార్డు మీద రాస్తాడు, ఒక ఐటెం మీకు సర్వ్ చేయాలి అంటే ఒక పావు గంట టైం పట్టుద్దని రాస్తాడు. ఈ పావు గంట మించిపోయింది అనుకోండి మనకేమవుతుంది? మనకు ఆకలి అవుతుంది కదా, మనకు అసహనం పెరుగుద్ది. మరి ఏం చేస్తాం? త్వరగా తీసుకురాని అంటాం. కానీ వాడు తేడు, ఈ లోపు లేట్ అయిపోద్ది. మనకి పావు గంటలో రావాల్సిన డిష్ అరగంటకు వస్తుంది అనుకోండి, ఈ లోపు అతను ఏం చేస్తాడంటే ఒక కాంప్లిమెంటరీ ఇస్తాడు, వేరేదేదైనా ఇస్తాడు, కానీ దానికి బిల్ వేయడు. అంటే ఇప్పుడు ఆర్డర్ ఆలస్యం అయ్యే లోపు ఏమొచ్చింది మధ్యలో? కాంప్లిమెంటరీ వచ్చింది. ఏదో సైడ్ డిష్ ఏదో ఒకటి ఇస్తాడు, స్నాక్ ఐటెం ఏదో ఒకటి ఇస్తాడు, కానీ దానికి బిల్ వేయడు. మరి ఇప్పుడు ఆశీర్వాదం అంటే అదే. గమనించండి, దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అనుకోండి, నీ అనారోగ్యం ఇంకా అనారోగ్యంగానే ఉండిపోయింది, ఇంకా ఆలస్యం అవుతుంది, నీకు ఇంకా స్వస్థత రాలేదు, అంటే దేవుడు ఇంకా గొప్పది ఏదో చేయబోతూ ఉన్నాడు. మనం ఎదురు చూడాలి. ఎందుకని? మనము ఆయన సొత్తు. హల్లెలూయా. కాబట్టి పౌలు భక్తుని బాధ, పౌలు భక్తుని వేదన ఏంటంటే, కొరింథీ పట్టణం వారు ఇంకా శరీర సంబంధులుగానే ఉండిపోయారు, ఆత్మ సంబంధులుగా లేరు. ఎందుకని? వారిలో రకరకాల విభేదాలు, రకరకాల అసూయలు వారిలో ఉన్నాయి. గ్రూపిజం స్టార్ట్ అయిపోయింది వాళ్ళల్లో. ఏమంటున్నారు? మేము పౌలు వాళ్ళం అంటున్నారు, మేము అపోలో వాళ్ళం అంటున్నారు. కానీ చాలా జాగ్రత్తగా గమనించండి, వృద్ధి పొందించిన వాడు దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మనుషుల్ని చూసి మనుషుల దగ్గర మనం ఆగిపోయే వాళ్ళమే అయితే అది విగ్రహారాధన అవుతుంది, మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేము. దేవుని వైపు మాత్రమే మనం చూసేవారముగా ఉండాలి. ఒక సంఘంలో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు మనం అంతకంతకు ఆత్మలో ఎదగాలే, కానీ మనం ఆత్మలో ఇంకా దిగజారిపోకూడదు. మందిరానికి వెళుతూ కూడా ఇంకా లోకానుసారమైన విధానాలు మనలో ఉన్నాయి అనుకోండి, అది ఏమాత్రం కూడా మన ఆత్మీయ జీవితానికి మంచిది కానే కాదు. అందుకనే ఇన్ని సంవత్సరాల తర్వాత పౌలు భక్తుడు సంవత్సరంన్నర తర్వాత అన్నాడేమో కానీ కొరింథీయులని, పరిశుద్ధాత్ముడు కొన్ని 25 సంవత్సరాల తర్వాత నిన్ను నన్ను శరీర సంబంధి అంటే మనం ఏం సమాధానం చెప్తాం? గమనించండి, సంఘములో చేర్చబడి ఒక సహవాసంలో కొనసాగుతున్న నువ్వు నేను కూడా ఆత్మీయంగా ఎదగాలి. ఉన్న వాళ్ళం ఉన్నలట్టే, ఉన్న చోటనే ఉండకూడదు. అనేకులను మందిరానికి నడిపించే వారిగా, కుటుంబాన్ని సమాజాన్ని కట్టే వారిగా మనం ఉండాలి. కానీ మనం ఎంతకాలం వచ్చినా మనం ఒక్కలమే వచ్చామనుకోండి మందిరానికి, కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి? ఆ రీతిగా మనము అనేకుల్ని కూడా ప్రభువు వద్దకు నడిపించాలి. ఆ రీతిగా దేవుని రాజ్యాన్ని ఇంకనూ మనం విస్తరింపజేస్తూ ఉండాలి. అప్పుడు మనము ఆత్మ సంబంధులుగా మారుతాం. యెహోషువా భక్తి జీవితాన్ని ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే, ప్రారంభ అధ్యాయాల్లో యెహోషువా గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, నూను కుమారుడు మోషే పరిచారకుడైన యెహోషువా అని అతనికి పేరు అన్నమాట. అంటే ఆయన శాల్యుటేషన్ ఏంటంటే, ఆయన నూను కుమారుడు, ఓకే, ఫలానా సన్ ఆఫ్ సో అండ్ సో అన్న పేరు, ఓకే బాగానే ఉంది. మోషేకి పరిచారకుడు అసిస్టెంట్ అన్న పేరు ఉంది. కానీ ఆ 23 అధ్యాయము 24 అధ్యాయముకి వచ్చేసరికి దేవుడు యెహోషువాకి ఇచ్చిన సంబోధన, యెహోషువాను పిలిచిన పేరేంటంటే, దేవుని సేవకుడైన యెహోషువా. హల్లెలూయా.
అంటే ఈ 20 అధ్యాయాల్లో ఏం జరిగిపోయింది? ఆత్మలో ఎదిగాడు, సాక్ష్యంలో ఎదిగాడు, తన ప్రవర్తనలో దేవుణ్ణి మహిమపరిచాడు, తన నమ్మకత్వంలో దేవునికి యథార్థంగా ప్రవర్తించాడు. ఆ రీతిగా ఏమయ్యాడు? మోషే పరిచారకుడు కాస్త దేవుని సేవకుడయ్యాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మనం ఒక సహవాసంలో కొనసాగుతూ ఉన్నప్పుడు సంఘ నియమాన్ని అనుసరించి మనము కూడా ఆత్మీయంగా ఎదుగుతూ ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని పిలుస్తాడు. ఆ పేరేంటంటే ఆత్మ సంబంధి అని పిలుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరుడు, సహోదరి, మనం ఇంకనూ ఆత్మ సంబంధులుగా ఉండకుండా శరీర సంబంధులుగానే కొనసాగుతున్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు నీకోసమే, ఈ మాటలు నీకోసమే. పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మనలో ఉన్న ప్రతి బలహీనతను కూడా మనం విడిచిపెట్టి మనము శరీర సంబంధిగా కాకుండా ఆత్మ సంబంధిగా ఆత్మలో బలపరచటానికే దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. కారణం ఏంటంటే ఆయన విలువ పెట్టి నిన్ను నన్ను కొన్నాడు. ఆయన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను కొన్నాడు ఆయన. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, అట్టి ఆత్మీయతలోనికి మనం వెళ్ళాలి. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరము కూడా మనం విన్న మాటలను బట్టి కొద్ది నిమిషాలు మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ప్రియ సహోదరుడా, సహోదరి, 18 నెలల పాటు పౌలు భక్తుడు కొరింది పట్టణంలో పరిచర్య చేశాడు. పరిచర్య చేసిన మీదట కొరింది పట్టణస్థులను ఉద్దేశించి ఆయన అంటున్నాడు, మీరింకా శరీర సంబంధులే అంటున్నాడు. కాబట్టి ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మన పరిస్థితి తరబడి సహవాసంలో కొనసాగుతూ ఉన్నాం, మన ఆత్మీయ స్థితి ఏ రీతిగా ఉంది? సంవత్సరాల తరబడి దేవుని మందిరంలోనే ఉంటున్నాం, కానీ మన ఆత్మీయ స్థితి ఏంటి? మనం శరీర సంబంధులుగా ఉంటున్నామా లేదా ఆత్మ సంబంధులుగా ఉంటున్నామా అన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి. యెహోషువను మొదటిలో సంబోధించిన విధానం ఏంటంటే మోషే పరిచారకుడైన యెహోషువ, కానీ తన ఆత్మలో ఎదిగాడు, సాక్ష్యములో ఎదిగాడు, ఆ రీతిగా తన ప్రవర్తన అంతటిలో నమ్మకస్తుడిగా ఉన్నాడు, దేవుని ఎదుట యథార్థవంతుడిగా ఉన్నాడు. దేవుడు అతన్ని పిలిచిన పేరేంటంటే దేవుని సేవకుడైన యెహోషువ. కాబట్టి ప్రియ సహోదరుడు, సహోదరి, ఉదయకాల సమయంలో దేవుడు నిన్నే పిలవాలి అంటే ఆత్మ సంబంధిగా ఉన్నావా లేదా శరీర సంబంధిగా ఉన్నావా? ఒకసారి ఆలోచించు. నాకు వాక్యం అంతా తెలుసు అనుకుంటున్నావేమో, కానీ అనుసరించటంలో నువ్వు తప్పిపోతే, వాక్యాన్ని అనుసరించి నడుచుకోవటంలో నువ్వు తప్పిపోతే అయ్యో నువ్వు శరీర సంబంధిగానే మిగిలిపోతావుగా. కాబట్టి ఉదయకాల సమయంలో మన హృదయం అంతటితో ఒప్పుకుందాం, ప్రభువా, నా బలహీనతలను తీసివేయ్యా, నేను ఆత్మలో ఎదగాలయ్యా, నేను సంఘములో స్థిరమైన పునాదిగా ఎదగాలయ్యా, నేను నీ సహవాసములో కొనసాగాలయ్యా, నేను దైవజనులకు లోపడాలయ్యా, అట్టి మనస్సును నాకివ్వండి అయ్యా అని నువ్వు నోరు తెరిచడగలిగితే, సహోదరా, సహోదరి, ఉదయకాల సమయంలో దేవుడు నీ మాటను స్థిరపరిచి నీకట్టి కృపనిచ్చి నిన్ను ఆత్మ సంబంధిగా మార్చటానికి ఇష్టపడుతూ ఉన్నాడు గనుక ప్రతి ఒక్కరము కూడా నోరు తెరిచి ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం, ప్రభువా, నా బలహీనతలు దూరపరచండయ్యా, నన్ను ఆత్మ సంబంధిగా మార్చండయ్యా, నీ బిడ్డగా నీ చిత్తాన్ని చేసే వ్యక్తిగా నన్ను మార్చండయ్యా అని నువ్వు అడగగలిగితే ప్రభు నీ ప్రార్థనను ఆలకించి తగిన జవాబులు ఇస్తాడు గనుక ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండద్దు. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్ముడు మనందరితో సూటిగా మాట్లాడాడు.
కనుక ప్రతి ఒక్కరము కూడా ప్రియ సహోదరుడ సహోదరి ఆత్మ సంబంధిగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఆత్మ సంబంధిగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మనందరం ఆత్మ సంబంధులుగా సహవాసములో కొనసాగాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఆయన విలువ పెట్టి కొన్నాడు ప్రియ సహోదరుడ సహోదరి, నిన్ను నన్ను ఆయన విలువ పెట్టి కొన్నాడు. కనుక ఆలస్యం చేయొద్దు, ఆలస్యం చేయొద్దు. ఇంకా మౌనంగా ఉంటున్నావేమో, నోరు తెరిచి ప్రార్థన చేయి. ప్రభువుని ప్రార్థన ఆలకించి, నిన్ను స్థిరపరిచి, ఆత్మీయంగా నిన్ను ఉన్నతమైన మెట్టులో నిలవబట్టడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నాయన కొద్ది మాటలను మేము ధ్యానము చేయటానికి ప్రభువా మీరు కృపను చూపించారు, మీకు స్తోత్రాలు. నాయన పౌలు భక్తుడు 18 నెలల పాటు కొరింథీ పట్టణంలో ప్రయాసపడిన మీదట కొరింథీ పట్టణస్థులు నాయన ఇంకా మారు మనస్సు లేక ఇంకా వారి మధ్యలో అసూయలు, వారి మధ్యలో కలహాలు ఉండటం చేత వారు ఇంకా శరీర సంబంధులుగానే మిగిలిపోరారు. ఆ రీతిగానేటి సార్వత్రిక క్రైస్తవ సంఘం ఉన్నందుకు మేమెంతగానో చింతిస్తూ ఉన్నాం ప్రభా. మాలో ఐక్యతనివ్వండి, మా బలహీనతను దూరపరచండి. మీ చిత్తాన్ని చేసే వారముగా ప్రతి ఒక్కరము కూడా ఉండినైనా ఆత్మ సంబంధులుగా ఎదిగి మీ రాకడ కొరకు సిద్ధపడే భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి ప్రభా. విన్న వాక్యాన్ని నాయనా మా హృదయంలో భద్రపరిచి నీరు కట్టి ఫలింప చేయండి. నాయనా దీనదాసులు సహవాస నాయకులు పాలయ్య గారు చేస్తున్న పరిచర్యను మీరు ఇంకనూ విస్తరింప చేయండి. వారికి దీర్ఘాయువును దయచేయండి తండ్రి. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా, శక్తిని బలాన్ని ఇవ్వండి. బిషప్ ప్రభుని అయ్య గారిని నాయనా మీరు ఆశీర్వదించండి. వారి పరిచర్యలను ఇంకనూ విస్తరింప చేయండి ప్రభా. సంఘ సరిహద్దులను మీరు విశాలము చేయండి తండ్రి. పరిచర్య అవసరతలు మీరు ఎరిగి ఉన్నారు, మీ నామంలో తీర్చమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన మాకు